ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించిన వేళ తాజాగా దుబాయ్ వేదికగా మొగేగా 77 స్లాట్లు ఖాళీగా ఉంటే అన్ని టీమ్స్ కలుపుకొని 72 మంది ఆటగాళ్ళని అయితే తీసుకోగా ఇందులో 30 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇక అన్ని టీమ్స్ కలుపుకొని ఈసారి వేలంలో 230 కోట్ల 45 లక్షలు అయితే ఖర్చు చేయడం జరిగింది. అయితే కొంతమంది స్టార్ ఆటగాళ్లకు ఈసారి అన్ని టీమ్స్ మొండి చేయి చూపాయి, అంటే అన్సోల్డ్గా మిగిలిపోయారు. ఆ విధంగా అన్సోల్డ్గా మిగిలిపోయిన స్టార్ ప్లేయర్స్ చూసినట్లయితే ముందుగా అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ అయిన స్టీవ్ స్మిత్ ఇతను అన్సోల్డ్గా మిగిలిపోయాడు. వేలంలోకి 2 కోట్ల బేస్ ప్రైజ్ తోటి వచ్చినప్పటికీ ఏ టీం కూడా ఇతని కొనుగోలుకు ఆసక్తి చూపించలేదు. సెకండ్ ప్లేయర్ చూసినట్టయితే ఆస్ట్రేలియాకి చెందిన వికెట్ కీపర్ అయిన జోష్ ఇంగ్లీష్ ఇటీవల మనకు భారత్ పైనే T20లో సెంచరీ నమోదు చేసినప్పటికీ ఇతన్ని ఏ టీం కూడా కొనడానికి రెడీగా అయితే లేకుండాపోవడంతో ఇతను అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఇతను కూడా 2 క్రోర్స్ బేస్ ప్రైజ్ తోటే రావడం జరిగింది. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ అయిన జోష్ హజిల్వుడ్ కూడా అన్సోల్డ్గా మిగిలిపోయాడు ఈసారి విలంలో. ఇతను 2 కోట్ల బేస్ ప్రైజ్ తోటి అయితే రావడం జరిగింది. నెక్స్ట్గా ఇంగ్లాండ్ బౌలర్ అయిన ఆదిల్ రషీద్ 2 కోట్ల బేస్ ప్రైజ్ తోటి వచ్చినప్పటికీ ఇతను కూడా ఏ టీం కొనలేదు. సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ ప్లేయర్ అయిన రసీ వండర్ డుసెన్ ఇతను కూడా అన్సోల్డ్గా మిగిలిపోయాడు. 2 కోట్ల బేస్ ప్రైజ్ తోటి అయితే అందుబాటులో ఉన్నప్పటికీ ఏ టీం కూడా ఇతని కొనుగోలుకు ఆసక్తి చూపించలేదు. జేమ్స్ విన్స్ ఇతను 2 కోట్ల బేస్ ప్రైజ్ తోటి వచ్చినప్పటికీ ఇతను కూడా ఏ టీం కొనలేదు. సీన్ అబాట్ ఆస్ట్రేలియా బౌలర్ అయిన సీన్ అబాట్ కూడా 2 కోట్ల బేస్ ప్రైజ్ తోటి వచ్చినప్పటికీ ఇతను కూడా ఏ టీం కొనలేదు. నెక్స్ట్ ఇక ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయిన జెమీ ఓవర్టన్ ఇతను 2 కోట్ల ధరతోటి అందుబాటులో ఉన్నప్పటికీ కనీస ధరకు కూడా ఏ టీం కొనలేదు. నెక్స్ట్ ఇక బెన్ డాకెట్ ఓవర్సీస్ వికెట్ కీపర్ అయిన బెన్ డాకెట్ను కూడా ఏ టీం కొనలేదు. ఇతను కూడా 2 కోట్ల బేస్ ప్రైజ్ తోటి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక గత ఏడాది ఢిల్లీ తరఫున ఆడిన ఫిల్ సాల్ట్ ఎవరైతే ఉన్నారో వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్ ఈసారి వేలంలో ఎవరు కూడా కొనలేదు. ఇతను కూడా 1 కోటి 50 లక్షల బేస్ ప్రైజ్ తోటి వచ్చినప్పటికీ కొనలేదు ఏ టీం కూడా. కొలిన్ మున్రో న్యూజిలాండ్ హిట్టర్ అయిన కొలిన్ మున్రో 1 కోటి 50 లక్షల బేస్ ప్రైజ్తో అందుబాటులో ఉన్నప్పటికీ ఇతను కూడా కొనలేదు. అదేవిధంగా జసన్ హోల్డర్ గత ఏడాది మనకు ఇతను ఆడడం జరిగింది, ఈసారి వేలంలోకి వచ్చినప్పటికీ ఇతను ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇతను 1 కోటి 50 లక్షల బేస్ ప్రైజ్ తోటి అయితే రావడం జరిగింది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ అయిన జేమ్స్ నిషమ్ ఇతను కూడా అన్సోల్డ్గా మిగిలిపోయాడు 1 కోటి 50 లక్షల బేస్ ప్రైజ్ తోటి ఉన్నప్పటికీ. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అయిన డానియల్ సామ్స్ కూడా 1 కోటి 50 లక్షల బేస్ ప్రైజ్ తోటి అందుబాటులో ఉన్నప్పటికీ ఏ టీం కూడా కొనలేదు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్కు ఆడిన క్రిస్ జోర్డాన్ కూడా అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఇతను 1 కోటి 50 లక్షల బేస్ ప్రైజ్ తోటి అయితే అందుబాటులో ఉన్నప్పటికీ ఏ టీం కూడా కొనలేదు. నెక్స్ట్ ఇక టైమిల్ మిల్స్ ఇతను కూడా 1 కోటి 50 లక్షల బేస్ ప్రైజ్ తోటి వచ్చినప్పటికీ ఏ టీం కొనలేదు. న్యూజిలాండ్ సీనియర్ బౌలర్ అయిన టీమ్ సౌతి కూడా అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఇతని ధర 1 కోటి 50 లక్షలుగా ఉంది. నెక్స్ట్ ఇక ఆస్ట్రేలియా బౌలర్ అయిన అష్టనగర్ ఇతను 1 కోటి బేస్ ప్రైజ్ తోటి అయితే రావడం జరిగింది, తీసుకోలేదు. మైకేల్ బ్రేస్వెల్ లాస్ట్ ఇయర్ మనకు ఆర్సీబీ తరఫున అయితే ఆడడం జరిగింది, ఇతను స్పిన్ ఆల్రౌండర్, ఇతను కూడా ఏ టీం పట్టించుకోలేదు 1 కోటి బేస్ ప్రైజ్ తోటి ఉన్నప్పటికీ. బెన్ ప్రిటోరియస్ సిఎస్కేకు లాస్ట్ ఇయర్ ఆడడం జరిగింది, ఈ ప్లేయర్ ఆల్రౌండర్ ప్లేయర్ అన్నమాట, 1 కోటి బేస్ ప్రైజ్ తోటి వచ్చినప్పటికీ ఇతను కూడా ఏ టీం కొనలేదు. అదేవిధంగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ అయిన శామ్ బిల్లింగ్స్ 1 కోటి బేస్ ప్రైజ్ తోటి అందుబాటులో ఉన్నప్పటికీ ఏ టీం కూడా కొనలేదు. న్యూజిలాండ్ ఆల్రౌండర్ అయిన కైల్ జేమిసన్ 1 కోటి బేస్ ప్రైజ్ తోటి ఉన్నప్పటికీ ఇతను కూడా ఏ టీం అయితే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. రిలే మెరిడిత్ లాస్ట్ ఇయర్ ముంబైకి ఆడడం జరిగింది, ఈ ప్లేయర్ బౌలర్ అనమాట, ఆస్ట్రేలియా బౌలర్. రిలే మెరిడిత్ కూడా 1 కోటి బేస్ ప్రైజ్ తోటి అందుబాటులో ఉన్నప్పటికీ ఏ టీం కొనలేదు. ఆడమ్ మిల్నే న్యూజిలాండ్ బౌలర్ అయిన ఆడమ్ మిల్నే 1 కోటి బేస్ ప్రైజ్ తోటి ఉన్నప్పటికీ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. వెన్ పార్నెల్ ఇతను 1 కోటి బేస్ ప్రైజ్తో అందుబాటులో ఉన్నప్పటికీ ఇతను కూడా ఏ టీం కొనలేదు. డేవిడ్ వీస్ ఇతను కూడా 1 కోటి బేస్ ప్రైజ్ తోటి ఉన్నప్పటికీ ఏ టీం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. 1 కోటికి పైగా ధరున్న ప్లేయర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీరందరూ అన్సోల్డ్గా మిగిలిపోయారు పైన చెప్పిన ప్లేయర్స్ అందరూ. ఇక మనకు ఇండియన్ ప్లేయర్స్లో చూసుకున్నట్టయితే కరుణ్ నాయర్ 50 లక్షల బేస్ ప్రైజ్తో వచ్చినప్పటికీ ఇతను ఏ టీం కొనలేదు. అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే హనుమ విహారి మన తెలుగు ఆటగాడైన హనుమ విహారి కూడా అన్సోల్డ్గా మిగిలిపోయాడు. వరుణ్ అరుణ్ ఇండియన్ సీనియర్ సీనియర్ బౌలర్ అయిన వరుణ్ అరుణ్ కూడా అన్సోల్డ్గా మిగిలిపోయాడు.